సో 3-4 వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి ఇది సొల్యూషన్ ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ మోడల్ ని చూస్తున్నాము. ఈ మోడల్ కి చూడండి, టోటల్ గా ఆయిలీ స్కిన్. ఓకే, ఈ యొక్క ఆయిలీ ని మనం ఇప్పుడు ఆఫ్టర్ క్లీన్ ఫేషియల్ చేసిన తర్వాత టోటల్ గా నార్మల్ ని చేస్తున్నాం. ఓకే, సో ఆయిలీ స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇటువంటి ఫేషియల్ చేయించుకుంటే ఆయిల్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? మనం క్లెన్సింగ్ చేసుకుందాం. ఇది రూబీ రోజ్ క్లెన్సర్. ఇప్పుడు క్లెన్సింగ్ చేసేసాము మా శ్రీలక్ష్మి. ఇప్పుడు మనం ఒక స్కిన్ ని సెకండ్ స్టెప్ అనేది ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అనేది మనకు స్క్రబ్ లేదు కానీ జెల్ బేస్ లో ఉంది, సెరమ్ టైప్ లో అనమాట. ఈ సెరమ్ ని మనం ఫేస్ అంతా అప్లై చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఫేస్ లో ఉన్న డెడ్ సెల్స్, డెడ్ స్కిన్ టోటల్గా రిమూవ్ చేస్తుంది. సో ఇది ఐస్కి కాకుండా ఆల్ ఓవర్ ఫేస్కి మనం అప్లై చేస్తాం. ఓకే, ఇది దీని సీరం అంటారా? సీరం అంటారు. ఓకే, ఇది జెల్ బేస్డ్ అనమాట టోటల్గా. ఎందుకంటే బేసికలీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం వితౌట్ స్క్రబింగ్ చేస్తేనే బాగుంటుంది, లైక్ పింపుల్స్ కూడా ఉన్న వాళ్ళకి పసెస్ ఉంటాయి కాబట్టి. సో ఈ యొక్క ట్రీట్మెంట్లో స్పెషల్లీ జెల్స్ ఇచ్చారు. సో బేసిక్గా అన్ని ట్రీట్మెంట్స్లో అన్ని ఫేషియల్స్లో ఏంటి అంటే స్క్రబింగ్ ఉంటుంది సెకండరీ. అవును, చాలా కాకుండా జెల్ బేస్డ్ జెల్ ఉంటుంది. సో దాని ద్వారా ఒక 2-3 మినిట్స్ ఇది అప్లై చేసిన తర్వాత మనం సాఫ్ట్ హ్యాండ్స్ తోని మసాజ్ చేస్తాం. ఓకే, దాంతో ఏమైతుంది అంటే డెడ్ స్కిన్ ఉన్న, డెడ్ సెల్స్ ఉన్నా కూడా టోటల్గా రిమూవ్ చేసేస్తుంది సాఫ్ట్ చేసి. సో 5 మినిట్స్ అయిపోయింది కదండి, దీన్ని కొంచెం వెయిట్ చేసేసుకుని మనం స్లైట్ స్ట్రోక్స్లలో మసాజ్ చేసుకుందాం. ఓకే ఓకే. సో జనరల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అంటే ఇంట్లో హోమ్ రెమెడీ లాగా ఏమైనా చేసుకోవాలి అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే జనరలీ మనం ఎక్కువైతే క్లే ప్యాకే ప్రిఫర్ చేస్తాం, ఇంట్లో ఉన్నా కూడా యూస్ చేయొచ్చు. దెన్ అది కాకుండా ప్లస్ కుకుంబర్ స్లైసెస్ని కూడా మనం కట్ చేసుకొని ఫేస్ మీద రబ్ చేసినట్లయితే ఆయిల్ కూడా కంట్రోలింగ్ ఉంటుంది, స్కిన్ కూడా గ్లోయింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో కుకుంబర్ అంటే చాలా కూల్గా కూడా కూలింగ్ కూడా ఉంటుంది. ఓకే, కుకుంబర్ అంటే కూలింగ్ ఉంటుంది, అలాగే గ్లో వస్తుంది, ఆయిల్ కూడా కంట్రోల్ అవుతుంది ఉంటుంది. అది కాకుండా అంటే ఇంకా క్లే ప్యాక్స్ కూడా ఇమల్తాని మట్టి అట్లాంటివి యూస్ చేస్తే కూడా ఆయిల్ కంట్రోల్ అనేది. సో ఇవన్నీ ఇప్పుడు ఇమల్తాని మట్టి ఇటువంటి ప్యాక్స్ ఎన్ని డేస్ ఒకసారి పెడితే బాగుంటుంది? ఇది వచ్చేసి వీక్లీ వన్స్ పెట్టుకున్నా చాలు. సో 5 మినిట్స్ అయిపోయింది కదండి, క్లీన్ చేసేద్దామా? క్లీన్ చేసేస్తాం. సో క్లీనింగ్ అయిపోయింది కదండి? క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మసాజ్ చేస్తాం కవర్ జెల్ మసాజ్ క్రీమ్తో. ఇందులో స్మాల్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట. ఈ యొక్క మాలిక్యూల్స్ వల్ల విటమిన్ ఈ ఎన్రిచ్డ్ ఉంటుంది అండ్ స్కిన్ని టోటల్గా టోన్ చేస్తుంది. ప్లస్ ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఓపెన్ పోర్స్ ఉంటుంది కాబట్టి ఈ మసాజ్ క్రీమ్ అనేది స్కిన్ని టోటల్ టోనింగ్ చేస్తుంది. ఓకే, సో ఇది కూడా జెల్ బేస్డ్? ఇది కూడా జెల్ బేస్డ్. మసాజ్ అయిపోయింది కదండి? మసాజ్ అయిపోయింది. ఇప్పుడు మనము నీమ్ యాంటీసెప్టిక్ మాస్క్ వేసుకుంటున్నాం. ఈ మాస్క్ వల్ల కూలింగ్ ఉంటుంది యాజ్ వెల్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ యాక్నీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా దీంతో హీల్ అయిపోతుంది. ఓకేనా, ఇది పెట్టేసుకొని మనం ఒక 15 మినిట్స్ తర్వాత దీన్ని లైట్గా మసాజ్ చేసి క్లీన్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో ఇది నీమ్ అలాగే యాంటీసెప్టిక్ బేస్డ్ ప్యాక్ కదండి? ఓకే, సో ఈ ప్యాక్ వల్ల ఏంటి అంటే మనకి ఏదైనా పింపుల్స్, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పింపుల్స్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే కూల్గా కూడా ఉంటుంది. ఆ పింపుల్స్ వల్ల ఏదైతే మచ్చలు అయితే వస్తాయో యాంటీసెప్టిక్ కాబట్టి ఆ మచ్చలు కూడా పడకుండా తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీనివల్ల. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఇంకా దీన్ని మనం 6 వరకు ఉంచుకొని తర్వాత మసాజ్ చేసి రిమూవ్ చేసేయాలి. 6 వరకు ఉంచాలి, ఒక 10-15 మినిట్స్ తర్వాత ఓకే లైట్గా మసాజ్ చేసి మనం రిమూవ్ చేస్తాం. ఓకే ఓకే. శ్రీలక్ష్మి, ఇప్పుడు ఇది మాస్క్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని లైట్గా
వాటర్తో టచ్ ఇచ్చుకుంటూ ఓకే 2 మినిట్స్ లైట్ మసాజ్ చేసి మనం రిమూవ్ చేసేస్తాం. సో మసాజ్ కంప్లీట్ అయింది కదండి? మసాజ్ కంప్లీట్ అయిపోయింది, మనం దీన్ని రిమూవ్ చేసేస్తాం. ఓకే, సో ఇంకా మసాజ్ తర్వాత ఈ ప్యాక్ రిమూవ్ చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టు? కంప్లీట్ అయిపోయినట్టే. దీని తర్వాత మనం అలోవెరా జెల్ అప్లై చేసుకుంటాం. ఓకే, సో అలోవెరా జెల్ ఎందుకండి? అలోవెరా జెల్ అనేది స్కిన్ కూల్ పెడుతుంది, ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా స్ప్రెడ్ కాదు, మాయిశ్చర్ కూడా పెడుతుంది. ఓకే ఓకే, సో ఈ ఫేషియల్ కంప్లీట్ అయిన తర్వాత సన్ కి ఇలాగ డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు? అంటే సన్ కి వెళ్లే ముందు మనం ఈ అలోవెరా జెల్ అప్లై చేసేస్తాము, సో దాట్ ఇది సన్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, స్కిన్ కి మాయిశ్చర్ ఉంటుంది, కూలింగ్ కూడా ఉంటుంది. సో ఫైనల్ గా అలోవెరా జెల్ అప్లై చేశారు. సో అలోవెరా జెల్ అప్లై చేసుకొని మనం బయటకు వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు, అలాగే పొల్యూషన్ కూడా ప్రాబ్లం ఉండదు అండి. సో లక్ష్మి గారు, మరి ఈరోజు మసాజ్ల కోసం ఆయిల్ స్కిన్ కి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అలాగే కొంచెం డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళు కూలింగ్ ఫేషియల్ లాగా చేయించుకుంటే ఎలా ఉంటుంది అన్న దాని గురించి, అలాగే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఇంట్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి అన్న దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీలక్ష్మి. సకలు చూసారు కదా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫేషియల్ చేసుకోవాలి, అలాగే ఇంట్లో ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి అన్న దాని గురించి మన లక్ష్మి గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి ఇదండి ఇవాళ సౌందర్య లహరి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటల్ దెన్ టేక్ కేర్, బై బై.